మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. పోయినసారి 5 ఏళ్ల కిందట జిహెచ్ఎంసి ఎన్నిక వచ్చినప్పుడు ఇక్కడికి నేను వచ్చి చెల్లెలు జ్యోత్స్న గారిని స్వప్న గారిని గెలిపించండి పని చేస్తాం పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని చెప్పి మాట ఇచ్చినాను. కేసీఆర్ గారి మాటగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు నా విజ్ఞప్తిని మన్నించి ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున ఓట్లేసి మా ఈ ఇద్దరు చెల్లెళ్ళను కూడా గెలిపించి బల్దియాకు మీరు పంపించడం జరిగింది. మరి 5 ఏళ్లలో ఏం చేసినాం, ఎందుకు మీరు మళ్ళీ మాకు ఓటేయాలి, వేస్తే ఏం జరుగుతుందో చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్ల కిందట ఆనాడు ఈ రాష్ట్రంలో ఎన్ని మాటలు ఎన్ని రకాల అనుమానాలు ఉండే, ఒక్కసారి ఆలోచన చేయండి. కరెంటే ఉండది తెలంగాణ వస్తే హైదరాబాద్లా అని ఒక ఆయన, లొల్లులైతాయి పంచాయతీలైతాయి తెల్లారులేస్తే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ తప్ప ఇంకోటి ఉండనే ఉండదు హైదరాబాద్లా. పిల్లలకు కొలువులు రావు, ఉద్యోగాలు రావు, పెట్టుబడులు రావు. గొంతువైంది. పెట్టుబడులు రావు అని ఇంకొక ఆయన రకరకాల మాటలు. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చినామో ఆలోచన చేయండి. 6 ఏళ్లలో బాగుపడ్డామా చెడిపోయినామా ఆలోచన చేయండి. ఇగో ఇక్కడ ఇన్ని షాపులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క షాపులనన్నా ఇన్వర్టర్ లేని షాప్ ఉండేనా ఆలోచన చేయండి. అపార్ట్మెంట్లున్నాయి, జనరేటర్ లేని అపార్ట్మెంట్ ఉండేనా ఆలోచన చేయండి. అపార్ట్మెంట్ల నిండా జనరేటర్లు, షాపుల నిండా ఇన్వర్టర్లు. జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్, జ్యూస్ బండి కాడికి పోయినా ఇన్వర్టర్. అది ఆనాటి పరిస్థితి. అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉప్పల్లో మంచినీళ్ళ గోసుండే, మంచినీళ్ళ విషయంలో 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉప్పల్ కాప్రా మల్కాజ్గిరి ఎల్బీనగర్ శేర్లింగంపల్లి కూకట్పల్లి రాజేంద్రనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ఈరోజు మంచినీళ్ళు కనీసం రోజు తప్పించి రోజు ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 90-95% సమస్య పూర్తయిందా లేదా ఆలోచించండి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, హైదరాబాద్కు ఎవరన్నా కొత్తోళ్ళు వస్తే 6 నెలల తర్వాత కనబడితే ఏమందరు పెద్దలు ఇదివరకు అరే వీడు నున్నగా ఏంట్రా గండిపేట నీళ్లు పడ్డాయి వీనికి అందరూ. మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టినో ఎరికేనా మీకు? సరిగ్గా 100 ఏళ్ల కిందట 1920లో గండిపేటనప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ఓ పెద్ద మనిషి కట్టిండు. 100 ఏళ్లలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వం మళ్ళీ గండిపేట లాంటి ఒక చెరువును హైదరాబాద్ ప్రజల కోసం ఇక్కడి ప్రజల తాగునీటి కోసం కట్టాలి అనే ఆలోచన చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ పక్కనే ఉన్నది మేడ్చల్ నియోజకవర్గం, ఆ మేడ్చల్లోని షామీర్పేట మండలంలో కేశవాపురం దగ్గర గండిపేటకు డబుల్ సైజ్తో హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు 2050 సంవత్సరం వరకు తీరే విధంగా హైదరాబాద్కు శాశ్వతంగా మంచినీటి గోస లేకుండా చేసే విధంగా ఒక అద్భుతమైన రిజర్వాయర్ను కడుతున్నాం, సంవత్సరం లోపల పూర్తి చేసి రోజు నీళ్ళిచ్చే బాధ్యత కూడా మాది. నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీళ్ళంటే గుర్తొచ్చింది, నీళ్ళంటే గుర్తొచ్చింది. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ మొన్ననే కేసీఆర్ గారు ఒక శుభవార్త ప్రకటించినారు. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ కాడ నుంచి మీరు రామంతాపూర్లో ఆబ్సిగూడలో మా పేదింటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు శాశ్వతంగా మంచినీళ్ళ బిల్లు కట్టే అవసరమే లేదు శాశ్వతంగా. ఎందుకంటే మొత్తం భారం ప్రభుత్వమే మోస్తుంది, మీరు కట్టే అక్కర్లేదు. 20,000 లీటర్ల వరకు ఎవరైతే నీళ్లు వాడతారో వాళ్ళందరికీ, అంటే బస్తీలలో అయితే సమృద్ధిగా సరిపోతాయి, కాలనీలలో అపార్ట్మెంట్లలో కూడా 20,000 లీటర్ల వరకు ఫ్రీ. ఆ పైన మీరు కొంత ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. 20,000 లీటర్ల లోపల అందరికీ కూడా ఫ్రీగా వస్తాయి. మరి ఇట్లాంటి మంచి ఆలోచనలు పేదవాడి కోసం ఆలోచించే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. పెద్ద వయసులో ఉండి వయసు మళ్ళితే 200 రూపాయలు గతంలో పెన్షన్ ఉండే, ఇప్పుడు అది 2000 చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ అయితే చాలు,
కులం మతంతో సంబంధం లేదు. తెల్ల కార్డు ఉంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు ఒక మేనమామ మాదిరిగా ఆడబిడ్డకి ఇస్తున్నది కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే కేసీఆర్ కిట్ అనే పేరుతో 12,000 రూపాయలు, మగబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆ బిడ్డ కొద్దిగా పెద్ద పెరిగి స్కూల్కి పోతే బడి గవర్నమెంట్ బడికోతే సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగై హాస్టల్కి పోతా గవర్నమెంట్ హాస్టల్ కంటే 120,000 రూపాయలు ఆ బిడ్డ మీద ఖర్చు పెట్టి బూట్లు, బట్టలు, బ్యాగులు మొత్తం ఇచ్చి నాణ్యమైన చదువు చెప్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకింత పెద్దగై నేను విదేశాల్లో చదువుకుంటా అంటే అంబేద్కర్ ఓవర్సీస్ నిధి కింద, మహాత్మా జ్యోతిబా ఫూలే నిధి కింద ఈరోజు 20 లక్షల రూపాయలు ఇచ్చి పేదింటి బిడ్డలను విదేశాలకు పంపి చదివిపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవన్నీ పేదవాడి కోసం చేసిన మంచి పనులు కావా? ఈరోజు హైదరాబాద్లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది. సుస్థి చేస్తే బస్తీ దవాఖానా ఉన్నది. గల్లీ గల్లీలో ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం. 4,70,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకుని హైదరాబాద్ని ప్రకాశవంతం చేసుకున్నాం. 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకొని హైదరాబాద్లో ఆడబిడ్డలకు కానీ ఇతరులకు కానీ రక్షణగా నిలబడ్డది, శాంతి భద్రతలకు పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ 6 ఏళ్లలో శాంతి భద్రతల విషయంలో జరిగిందేంది? పేకాట క్లబ్ లేదు హైదరాబాద్లో, గుడుంబా గబ్బు లేదు హైదరాబాద్లో, ఆడపిల్లలను ఏడిపించే ఆకతాయిలు పోకిరీలకు షీ టీములున్నాయి హైదరాబాద్లో, అల్లర్లు లేవు, మత కల్లోలాలు లేవు హైదరాబాద్లో. అంటే ఒక పేదల పట్ల సోయి ఉంటే ఏం చేయాలి హైదరాబాద్ అన్న ఆలోచన ఉంటే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి. మొన్నటికి మొన్న వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఆదుకున్నది ఎవరు? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. ఢిల్లీ వాళ్ళు ఒక్క పైసా ఇయ్యలే. 6.5 లక్షల మందికి 650 కోట్లు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. మక్కజల్లెలు కొంతమందికి రాలేదు నాకు తెలుసు. వాళ్ళకు కూడా డిసెంబర్ 4 తర్వాత ఇచ్చేది మళ్ళీ మనమే, తప్పకుండా ఇస్తాం. ఇంకో 650 కోట్లు ఇచ్చిన వాళ్లకు ఇంకో 100 కోట్లు, 200 కోట్లు ఇచ్చుడు పెద్ద ముచ్చట కాదు. తప్పకుండా మా ఆడబిడ్డలందరికీ ఇచ్చే బాధ్యత, ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో అనుమానాలు వద్దు. కొంతమంది మాట్లాడుతున్నారు మేము 25,000 ఇస్తాం అని నరుకుతున్నారు కొంతమంది. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, మొన్న 10,000 రూపాయలు పేదలకు ఇస్తుంటే ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరాలు రాసి ఆపిందెవరు? వినవడతలేదు. పేదవాడి నోటికాడ ముద్ద లాక్కున్నది ఎవరు? ఏ పార్టీ? మరి నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? 10,000కే మోకాలంటే పెట్టినోడు 25,000 ఇస్తాడా? మీకు అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నిజంగా ఇంకొక మాట అడుగుతున్నాను. ఈయను 25,000 ఇస్తే వాడని అడ్డం పడుతుండే ఇయ్యాల? ఢిల్లీలో నీ ప్రభుత్వం ఉంది కదా, మోడీ సాబు ఉన్నాడు కదా ఢిల్లీలో, ఈ మేము అద్దె అంటున్నామా? గెలిస్తేనే ఇస్తాడట, గెలవపోతే ఇయ్యడట, అదేం లాజిక్? మేము ఇక్కడ ఉన్నాం, మేము బుడ్డ ప్రభుత్వం, నువ్వే పెద్ద ప్రభుత్వం ఢిల్లీలో, మరి మేమే 10,000 ఇస్తాం, నువ్వు 25,000 ఇస్తే ఏమైంది? ఇయ్యరు, ఎలక్షన్లో గెలిపిస్తే ఇస్తాం, ఇయ్యపు లేకపోతే ఇయ్యవా? ఇదేం నీతి? అంటే హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో లేదా? ఆలోచించండి. కిషన్ రెడ్డి అన్న నేను అడుగుతున్నా, నువ్వు మన రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కిషన్ అన్న, నీకు నేను లిస్టు పంపిస్తా, ఏ 6.5 లక్షల మందికైతే కేసీఆర్ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు ఇచ్చిందో ఆ లిస్టు నేను నీకు పంపిస్తా. నువ్వు వాళ్ళకి నీకు నియత ఉంటే, నీ మోడీ ప్రభుత్వానికి నియత ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున నువ్వు ఇయ్యి. నువ్వు ఇస్తే దేనికంటే దానికి మేము రెడీ, ఏదంటే చేస్తాం. నువ్వు పేదవాళ్లకు 25,000 ఇస్తే, 25,000 ఇస్తే కిషన్ రెడ్డి అన్న నువ్వు దీపాలు ముట్టియమంటే దీపాలు ముట్టిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, పల్లెం కొట్టమంటే పల్లెం కొడతాం, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ కూడా చేస్తాం. ఆలోచించండి, ఇచ్చే నియత ఉన్నది ఆ వీళ్ళకు? ఇస్తారా వీళ్ళు? ఇచ్చే రకమైన వీళ్ళు? 2014లో ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు? ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతు అన్నాడు. ఇక్కడ ఎవరన్నా, నేను అడుగుతున్నా, 15 లక్షలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇడా? ఒక్కసారి 15 లక్షలకు రానోళ్ళందరూ సైలవట్టు, 15 లక్షలకు రానోళ్ళు, మోడీ సాహబ్ చేతిలో మోసపోయినోళ్ళు 15 లక్షలకు రానోళ్ళు సైలవట్టు. జర వీడు వెనకకు వచ్చిందా? తమ్మి వాళ్ళకన్నా 15 లక్షలకు మీకు వచ్చినదా?
అచ్చా మీరు పోలీసు వాళ్ళేమో మీరు చెప్పరాదు. మీ గనుకకు వచ్చిందా, పందరాలకు వచ్చిందా? రానోళ్ళందరు చేయలు అవ్వటం, రెండు చేయలు అవ్వటం, రెండు చేయలు చేయంటే మొండి చేయి కాదు పిడికిలి. మొండి చేయి చచ్చిపోయింది ఇప్పుడు, పిడికిలి పిడికిలి. అవగాడ సంతోష్ కార్డు ఉన్న వాళ్ళకి వచ్చిన అదే జిమ్ లేవటం చేయలు. నేను ఒక్కటే మాట అంటున్నా, పందరాలకు వచ్చిన వాళ్ళు బీజేపీ కోటేసుకోండి, రానోళ్ళంతా కారు గుర్తుకోటేయండి. గంతేగి నేను చెప్పేది, పచ్చి దగ పచ్చి మోసగాలు. మోడీ సాబ్ పందరాలకు వేయమని అడిగిండు కదా, వేస్తా అని చెప్పిండు కదా. చెప్పినాక ఎలక్షన్ అయింది, ప్రధానమంత్రి అయింది. అయినాక అమిత్ షా గారిని ఒక ప్రశ్న ఆయన అడిగిండు, అయ్యా అమిత్ షా గారు పందరాలకు వేస్తానో కదా, ఏం సంగతి ఏమాయని అడిగిండు. ఆయన ఏమంటాడు ఎరికేనా, అరే భయ్ ఓతో జుమ్లా థా జుమ్లా, అంటే జనంను పిచ్చోళ్ళని చేసేందుకు చెవుల పువ్వు పెట్టినాం గంతే, చెవుల పువ్వులే పెడతాం గది మా నీతి, ఆయన చెప్పిన మాట. ఇప్పుడు కూడా మళ్ళీ గవే పెడతారు.